ఈ ఇంటర్నెట్ పుణ్యమాని దూరం ఉన్నవాళ్ళు దగ్గరవుతున్నారు, దగ్గరున్న వాళ్ళు కాస్త దూరం అవుతున్నారు. అంటే ఎక్కడో యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్న అక్క బావ అన్న వదినల్ని రోజు చూసి మాట్లాడుతున్నాం. ఇంట్లోనే ఉన్న అమ్మా నాన్నల్ని, అన్న చెల్లెల్ని పలకరించేంత టైం కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా మంచి జరుగుతుంది, సేమ్ టైం చెడు జరుగుతుంది. యూస్ చేసుకున్న వాళ్ళకి యూస్ చేసుకున్నంత. ఇక మిస్యూజ్ అంటారా, అక్కడికే వస్తున్నాను. అసలు ఏం జరిగిందంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జైల్ అవకుశలోని సీన్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంకా టీజర్ కూడా బయటికి రాకముందే లీక్ అయిన సీన్స్ చూసి చిత్ర బృందం షాక్కి గురైంది. ఇప్పటికే నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ లీకులపై పోలీసులకు ఫిర్యాదు చేయటం, వాటిని నెట్ నుంచి తొలగించడం జరిగిపోయాయి. ఈ గ్యాప్లోనే పలు వెబ్సైట్స్ ప్రింట్ స్క్రీన్ తీసి వైరల్ చేశాయి. ఈ లీకు సీన్స్తో జైలు అవకుశపై అంచనాలు భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది. లీక్ అయిన సీన్స్లో రావణాసురుడి విగ్రహం ముందు ఎన్టీఆర్ నడిచి వస్తుంటే వెనక ఓ ఫైటర్ గాల్లోకి ఎగురుతున్న ఉన్న దృశ్యం, ఆపై ఏనుగు దంతాల వంటి ఆకృతి గల సింహాసనంపై చేతికి బలమైన మెటల్ చైన్ కట్టుకుని ఓ గండ్ర గుడ్డలి పట్టుకుని ఎన్టీఆర్ వికటాటహాసం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చిత్రంలో విలన్ పాత్రకు సంబంధించినవిగా అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజా లీకులతో జైలు అవకుశ చిత్ర బృందం మరింత అలర్ట్ అయింది. ఇకపై లీకులు రాకుండా సోషల్ ఫోకస్ పెట్టనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. నివేదా థామస్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటారు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్వర ప్రసాదే అండ్ కళ్యాణ్ రామ్ నిర్మాత ఈ చిత్రానికి.